ఇప్పుడు మనం కొన్ని జంట పదాల గురించి తెలుసుకుందాం. జంట పదాల గురించి తెలుసుకునే ముందు ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. జంట పదాలు అంటే ఏంటంటే ఒకే పదంలో రెండు పదాలు అర్థం వచ్చేలాంటిది జంట పదం అన్నమాట. ఒక పదంలో రెండు పదాలు వస్తాయి, రెండు వేరువేరు పదాలు వచ్చి ఒకే పదంలో వస్తాయి, దాన్ని జంట పదం అంటాం. ముందుగా అన్న తమ్ముడు, ఇవి రెండు వేరువేరు. అన్న తమ్ముడు అంటే ఇద్దరు బ్రదర్స్ అన్నమాట. ఈ రెండింటినీ కలిపి జంట పదంగా చెప్పాలంటే ఎలా చెప్తామంటే అన్నదమ్ములు. ఈ రెండు అన్న తమ్ముడు రెండు కలిపి ఒకే పదంలో మనం చెప్పాలంటే అన్నదమ్ములు అని చెప్తాం అన్నమాట. తర్వాత అక్క చెల్లెలు, అక్క చెల్లెలు. ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో మనం చెప్పాలంటే ఏం చెప్తాం? అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు విడివిడిగా చెప్తున్నప్పుడు అక్క ఒకటే, చెల్లెలు ఒకటే, ఇప్పుడు ఇద్దరిని కలుపుతున్నాం మనం. అక్క చెల్లెలు రెండు కలిపితే ప్లూరల్ అవుతుంది కదా, బహువాచకం అవుతుంది కదా. అక్క చెల్లెలు ఈ రెండు కలిపితే బహువాచకంలో అక్క చెల్లెళ్ళు అంటే ఇద్దరిని మనం కలిపి ఒకటే వర్డ్లో చెప్పేస్తున్నాం. అక్క వేరు, చెల్లెలు వేరు, ఈ రెండు కలిపి మనం ఒకే వర్డ్లో చెప్తున్నాం కాబట్టి అక్క చెల్లెళ్ళు. తర్వాత ఆకలి దప్పిక, ఆకలి దప్పిక. ఆకలి అంటే హంగర్, మనకి ఆకలి వేస్తుంది కదా అది. దప్పిక అంటే దాహం వేయడాన్ని దప్పిక అంటాం. ఇప్పుడు ఈ రెండు వేరువేరు విషయాలు, ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పాలంటే ఆకలి దప్పులు, ఆకలి దప్పులు. తర్వాత పదం అదుపు పొదుపు. అదుపు అంటే అదుపులో పెట్టడం అంటే కంట్రోల్ చేయడం అన్నమాట. పొదుపు అంటే సేవ్ చేసుకోవడం అంటే మనం డబ్బులు దాచుకోవడం అలా వస్తుంది. అదుపు అంటే కంట్రోల్ చేయడం, పొదుపు అంటే సేవ్ చేయడం అని అర్థం వస్తుంది. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే అదుపు పొదుపు, అదుపు పొదుపు. తర్వాత పదం ఆట పాట. ఇది చూడండి, ఆట అంటే మనం ఆడుకోవడం, గేమ్స్ అన్నమాట. పాట అంటే పాడటం, సింగింగ్. ఓకే, ఆట పాట ఈ రెండింటినీ కలిపి ఒకే వర్డ్లో చెప్పాలంటే ఆట పాట. ఆట పాటలు, ఆట పాటలు, ఆట పాట, ఆట పాటలు. తర్వాత పదం ఆకు వక్క, ఈ రెండు పదాలు కలిపితే ఆకు వక్కలు. ఆకు అంటే తమలపాకు ఉంటుంది కదా, తాంబూలాల్లో పెడతాం అవి ఆకులు. వక్క, వక్క కూడా చిన్నగా రెడ్గా ఉంటుంది కదా అది, ఆకు వక్క. ఈ రెండింటిని ఒకే పదంలో చెప్పాలంటే ఆకు వక్కలు. ఇల్లు వాకిలి, ఇల్లు వాకిలి. ఈ రెండు పదాలని ఒకటిగా చేస్తే ఇల్లు వాకిలి. ఇల్లు అంటే హౌస్, అందరికీ తెలిసిందే. వాకిలి అంటే ఇంటి బయట మనం ముగ్గులు అవి వేసుకుంటాము, అవి వాకిలి అన్నమాట. ఇల్లు వాకిలి ఒకటిగా చేస్తే ఇల్లు వాకిలి. తర్వాత పదం ఈడు జోడు, ఈడు జోడు. ఈ రెండింటినీ ఒకే పదంలో చెప్పాలంటే ఈడు జోడు. ఈడు అంటే ఏజ్ అన్నమాట, వయసు. సేమ్ ఏజ్లో ఉంటే ఈడు కలిసినట్టు చెప్తారన్నమాట. జోడు అంటే మ్యాచింగ్, హైట్ వెయిట్ ఇవన్నీ ఒకేలా కనిపిస్తే అలా. ఓకే, ఈడు అంటే వయసు, జోడు అంటే మ్యాచింగ్ అన్నమాట. ఈడు జోడు కలిపితే ఈడు జోడు. తర్వాత పదం ఉప్పు పప్పు, ఉప్పు పప్పు. ఈ రెండింటిని ఒకటే పదంలో చెప్పాలంటే ఉప్పు పప్పు. ఉప్పు అంటే సాల్ట్, పప్పు అంటే దాల్. ఓకే, ఉప్పు పప్పు ఈ రెండింటిని ఒకే పదంలో చెప్పాలంటే ఉప్పు పప్పు. తర్వాత పదం ఉమా
మహేశ్వరులు. ఉమా మహేశ్వరులు. ఈ రెండింటిని ఒకే పదంలో చెప్పాలంటే ఉమా మహేశ్వరులు. ఉమా మహేశ్వరులు. ఉమా అంటే పార్వతి, మహేశ్వరుడు అంటే శివుడు, పార్వతీ పరమేశ్వరులు అని కూడా అంటామన్నమాట. అది కూడా జంట పదంలోకి వస్తుంది. అది కూడా ఒకసారి చూద్దాం. పార్వతీ పరమేశ్వరుడు. ఈ రెండింటిని ఒకటే పదంలో చెప్పాలంటే పార్వతీ పరమేశ్వరులు. ఉమామహేశ్వరులు అన్న పార్వతీ పరమేశ్వరులు అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. శివుడు పార్వతి అన్నమాట. మరికొన్ని జంట పదాలని చూద్దాం. ఉలుకు పలుకు. ఈ రెండు పదాలని ఒకే పదంగా చెప్పాలంటే ఉలుకు పలుకు. ఉలుకు అంటే ఉలిక్కి పడ్డం అన్నమాట. మనం ఏదైనా సడన్గా సౌండ్ వచ్చిందనుకోండి, ఉలిక్కి పడతాం, అది ఉలుకు. పలుకు అంటే ఎవరైనా పిలిస్తే మనం పలుకుతూ ఉంటాం కదా, అది పలుకు. ఈ రెండింటిని ఒకే పదంలో చెప్పాలంటే ఉలుకు పలుకు. తర్వాత పదం ఊరు వాడ. ఊరు వాడ. ఈ రెండింటిని ఒకే పదంలో చెప్పాలంటే ఊరు వాడ. ఊరు అంటే మన ఊరు, వాడ అంటే మనం ఉండే ఏరియా అన్నమాట. అంటే స్ట్రీట్, వీధులు అలా ఉంటాయి కదా, అవి వాడలు అంటాం. ఓకే, ఊరు వాడ. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే ఊరు వాడ. తర్వాత పదం ఎగుడు దిగుడు. ఎగుడు దిగుడు. ఈ రెండింటిని ఒకే పదంగా చెప్పాలంటే ఎగుడు దిగుడు. ఎగుడు అంటే ఎత్తు, ఎత్తుగా ఉండడాన్ని ఎగుడు అంటాం. దిగుడు అంటే పల్లంగా ఉంటుంది చూడండి, అది దిగుడు. ఈ రెండింటిని కలగలిపి ఒకే పదంగా చెప్తే ఎగుడు దిగుడు. ఇదే విధంగా ఇంకో పదం ఉంటుంది, ఎత్తు పల్లం అని ఉంటుంది అన్నమాట. ఎత్తు పల్లం. ఎగుడు అన్న ఎత్తు అన్న ఒకేలా ఉంటుంది. దిగుడు అంటే పల్లం, ఎత్తు పల్లం. ఈ రెండింటిని ఒకే పదంగా చెప్పాలంటే ఎత్తు పల్లాలు. ఎత్తు పల్లం. ఎత్తు పల్లాలు. తర్వాత పదం ఊరు పేరు. ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే ఊరు పేరు. ఊరు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఊరు, మన ఊరు. పేరు అంటే మన పేరు. ఊరు పేరు. ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే ఊరు పేరు. తర్వాత పదం ఎండ వాన. ఎండ వాన. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే ఎండ వానలు. ఎండ వాన. వాన అంటే వర్షం. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే ఎండ వానలు. కష్టం సుఖం. ఈ రెంటిని కలిపి ఒకటే పదంగా చెప్పాలంటే కష్ట సుఖాలు. కష్టం అంటే కష్టమైంది అని, సుఖం అంటే సుఖమైంది. ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పినప్పుడు కష్ట సుఖాలు అని వస్తుంది. తర్వాత పదం కలిమి లేమి. కలిమి లేమి. ఈ రెండింటిని ఒకటే పదంగా చెప్పడం అంటే కలిమి లేమిలు. కలిమి లేములు. కలిమి లేమి. కలిమి అంటే మనం కలిగి ఉండడం. అంటే ఏదైనా మనకి మన దగ్గర ఉంది అంటే అది మనకి కలిగి ఉంది అంటాం అన్నమాట. లేమి అంటే ఏదైనా వస్తువు కానీ ధనం కానీ మన దగ్గర లేదు అంటే అది లేమి అవుతుంది. కలిమి లేమి. ఈ రెంటిని కలిపితే కలిమి లేములు. తర్వాత పదం కల్ల నిజం. కల్ల నిజం. కల్ల నిజం. ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే కల్ల నిజములు. కల్ల అంటే అబద్ధం, నిజం అంటే నిజం. ఓకే, నిజం అంటే ట్రూత్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. కల్ల నిజం. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే కల్ల నిజములు.
తర్వాత పదం కట్న కానుకలు. కట్నం అంటే డౌరీ అన్నమాట. పెళ్ళి జరిగేటప్పుడు ఆడపల్లె వాళ్ళు మగపల్లె వాళ్ళకి ఇస్తారు కదా, దాన్ని కట్నం అంటారు. అలాగే కానుకలు కూడా ఉంటాయి. గిఫ్ట్స్ ఇవన్నీ ఇస్తాం కదా, వాటిని కానుకలు అంటాం. ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే కట్న కానుకలు. కట్న కానుకలు, కట్న కానుకలు. తర్వాత పదం కూడు గుడ్డ. కూడు గుడ్డ. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే కూడు గుడ్డ. కూడు అంటే మనం తినే తిండి, గుడ్డ అంటే మనం వేసుకునే బట్టలు. ఈ రెంటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే కూడు గుడ్డ. తర్వాత పదం కుడి ఎడమ. కుడి ఎడమ. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే కుడి ఎడమ. కుడి అంటే మన రైట్, ఎడమ అంటే లెఫ్ట్. ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే కుడి ఎడమ. కావడి కుండలు. ఈ రెండు పదాలను కలిపితే, ఈ రెండు పదాలని ఒకటిగా చెప్పాలంటే కావడి కుండలు. కావడి కుండలు అంటే కావడంటే ఇలా చెక్క బద్దలా ఉండి దీనికి ఇటుపక్క అటుపక్క నెట్స్ కడతారు, దాంట్లో కుండలను పెడతాం అన్నమాట. ఇటొక కుండ అటొక కుండ, తులాభారం ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అది భుజాల మీద మోసుకొని తీసుకువెళ్తారు, దాన్ని కావడి కుండలు అంటారన్నమాట. చెట్టు పుట్ట. ఈ రెండు పదాలని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చెట్టు పుట్ట. చెట్టు అంటే ట్రీ, అందరికీ తెలిసిందే. పుట్ట అంటే పాములు ఉంటాయి కదా, అది పుట్ట. చెట్టు పుట్ట. ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చెట్టు పుట్ట. తర్వాత పదం కుల కులము మతము. కులము అంటే క్యాస్ట్, మతము అంటే రిలీజియన్. కులము మతము ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే కుల మతాలు. కులము మతము, కుల మతాలు. తర్వాత పదం చేదు నిజం. చేదు నిజం. ఈ రెంటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చేదు నిజం. చేదు అంటే చేదు, బిట్టర్. నిజం అంటే ట్రూత్. ఈ రెండింటిని కలిపి ఒకే విధం ఒకే పదంలో చెప్పాలంటే చేదు నిజం, అంటే మనం భరించలేని నిజం అన్నమాట అది. తర్వాత పదం చేదోడు వాదోడు. చేదోడు వాదోడు. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చేదోడు వాదోడు. చేదోడు అంటే చేత్తో మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే దాన్ని చేదోడు. వాదోడు అంటే మాట ద్వారా మనం ఎవరికైనా సహాయం చేస్తే అది వాదోడు అంటాం అన్నమాట. చేదోడు వాదోడు ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పాలంటే చేదోడు వాదోడు. తర్వాత పదం చీకటి వెలుగు. చీకటి వెలుగు ఈ రెంటిని ఒకే పదంగా చెప్పాలంటే చీకటి వెలుగులు. చీకటి వెలుగు రెండింటినీ ఒకే పదంగా చెప్పాలంటే చీకటి వెలుగులు. తర్వాత పదం తల్లి తండ్రి. ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పాలంటే తల్లిదండ్రులు. తల్లి మదర్, తండ్రి ఫాదర్. తల్లి తండ్రి ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పినప్పుడు తల్లిదండ్రులు అని వస్తుంది. తర్వాత పదం తప్పు ఒప్పు. తప్పు ఒప్పు ఈ రెండింటినీ ఒకే పదంగా చెప్పినప్పుడు తప్పు ఒప్పులు. తప్పు అంటే మిస్టేక్, ఒప్పు అంటే కరెక్ట్. తప్పు ఒప్పు ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా చెప్పినప్పుడు తప్పు ఒప్పులు అని వస్తుంది. తర్వాత పదం ధనం ధాన్యం. ధనం ధాన్యం. ధనం అంటే డబ్బు, ధాన్యం అంటే
ధాన్యం గ్రెయిన్స్ అన్నమాట. ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే ధన ధాన్యములు. ధనం ధాన్యం ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పినప్పుడు ధన ధాన్యములు. తర్వాత పదం ధూపం దీపం. ధూపం దీపం ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో రాయాలంటే ధూప దీపాలు. ధూపం అంటే మనం ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అగరబత్తి వెలిగిస్తాం కదా, అగరబత్తి సాంబ్రాణి ఇలా స్మోక్ వచ్చేవి అంటే పొగ వచ్చేవి ఏదైతే ఉంటుందో అది ధూపం అన్నమాట. దీపం అంటే నూనెలో వత్తి వేసి వెలిగిస్తాం కదా అది దీపం. ధూపం దీపం ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే ధూప దీపాలు. తర్వాత పదం పెండ్లి పేరంటం. పెండ్లి పేరంటం ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే పెండ్లి పేరంటం. పెండ్లి పేరంటం రెండు కలిపి పెండ్లి పేరంటం. తర్వాత పదం లాభం నష్టం. ఈ రెండింటిని కలిపి రాయాలంటే లాభ నష్టాలు. లాభం అంటే మనం ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడి కంటే ఎక్కువ వచ్చిందనుకో మనకి అది లాభం అన్నమాట. నష్టం అంటే మనం పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ రాబడి వస్తే నష్టం. ఈ రెండింటిని కలిపి ఒకే పదంలో చెప్పాలంటే లాభ నష్టాలు. పేరు ప్రతిష్టలు. పేరు ప్రతిష్టలు ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా రాయాలంటే పేరు ప్రతిష్టలు. పేరు అంటే మన నేమ్. ప్రతిష్టలు అంటే మనం ఏదైనా మంచి పని చేసినప్పుడు లేదా ఏదైనా గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకి మంచి పేరు వస్తుంది కదా, దాన్ని ప్రతిష్ట అంటాం. పేరు ప్రతిష్టలు. పేరు ప్రతిష్టలు ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే పేరు ప్రతిష్టలు. తర్వాత పదం పండ్లు ఫలాలు. పండ్లు ఫలాలు ఈ రెండింటిని కలిపి ఒక పదంగా రాయాలంటే పండ్లు ఫలాలు. పండ్లు అన్నా ఫలాలు అన్నా ఒకటే, ఫ్రూట్స్. తర్వాత పదం పాడి పంటలు. పాడి పంటలు రెండింటిని కలిపి ఒకే పదంగా రాయాలంటే పాడి పంటలు. పాడి అంటే మనం కొంతమంది ఆవుల్ని గేదెల్ని పెంచుతూ ఉంటారు కదా, అవి కట్టే ప్రదేశాన్ని పాడి అంటాం అన్నమాట. ఆ ప్లేస్ ఆవుని కట్టి దానికి మేత అవి అవి వేస్తారు కదా, ఆ ప్లేస్ని పాడి అంటాం. పంటలు అంటే వ్యవసాయంలో పండే పంటలు, పాడి పంటలు. ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే పాడి పంటలు. తర్వాత పదం పాపం పుణ్యం. పాపం పుణ్యం ఈ రెండింటిని కలిపి ఒకే పదంగా రాయాలంటే పాప పుణ్యాలు. పాపం అంటే మనం ఏదైనా చెడ్డ పని చేసామనుకోండి మనకి పాపం వస్తుంది. పుణ్యం అంటే ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసినా మంచి పని చేసిన వాటికి పుణ్యం వస్తుంది అంటారు. సో పాపం పుణ్యం ఈ రెండింటినీ కలగలిపి ఒకే పదంగా చెప్పాలంటే పాప పుణ్యాలు. తర్వాత పదం భయం భక్తి. భయం భక్తి ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా రాయాలంటే భయభక్తులు. భయం భక్తి భయం అంటే ఎవరినైనా చూసి భయపడుతున్నాం అనుకో అది భయం అన్నమాట. భక్తి అంటే వాళ్ళ మీద భక్తితో ఉండడాన్ని భక్తి అంటాం. భయం భక్తి ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా రాస్తే భయభక్తులు. మంచి చెడు. మంచి చెడు ఈ రెండింటినీ ఒకే పదంగా రాయాలంటే మంచి చెడ్డలు. మంచి అంటే గుడ్,
చెడు అంటే బ్యాడ్. మంచి చెడు ఈ రెండింటినీ కలిపి ఒకే పదంగా రాయాలంటే మంచి చెడ్డలు. పదాలన్నీ ఒకసారి చూద్దాం. పేరు ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు. పండ్లు ఫలాలు, పండ్లు ఫలాలు. పాడి పంటలు, పాడి పంటలు. పాపం పుణ్యం, పాప పుణ్యాలు. భయం భక్తి, భయభక్తుడు. మంచి చెడు, మంచి చెడ్డలు. ఇంకా మరికొన్ని జంట పదాలని చూద్దాం. తర్వాత పదం ముందు వెనుక. ముందు వెనుక ఈ రెండు పదాలని ఒకే పదంగా చెప్పాలంటే ముందు వెనుకలు. ముందు అంటే తెలుసు కదా ఫ్రంట్, వెనుక అంటే బ్యాక్. ముందు వెనుక ఈ రెండు పదాలని కలిపి ఒకే పదంగా చెప్పాలంటే ముందు వెనుకలు. తర్వాత పదం వేషం భాష. వేషం భాష ఈ రెండింటినీ ఒకే పదంగా చెప్పాలంటే వేషభాషలు. వేషం అంటే మనం కనిపించే లుక్ అన్నమాట. మనం ఏ డ్రెస్ వేసుకుంటున్నాము, ఎలా ఉంటున్నాము, మనం ఎలా కనిపిస్తున్నామో అది వేషం. భాష అంటే మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాము, ఏ భాషలో మాట్లాడుతున్నామో అది భాష. మనం మాట్లాడేది భాష అన్నమాట, మనం కనిపించేది వేషం. వేషం భాష రెండింటినీ కలిపి ఒకే పదంలో రాయాలంటే వేషభాషలు. తర్వాత పదం వెండి బంగారం. వెండి బంగారం ఈ రెండు కలిపిన పదాన్ని వెండి బంగారం. ఇవి రెండు ఏమిటి? వెండి ఒక లోహం, బంగారం ఒక లోహం. ఇది వైట్ కలర్లో ఉండే లోహం, ఇది యెల్లో కలర్లో ఉండే లోహం. వెండి బంగారం ఈ రెండింటితోనూ చాలా ఆర్నమెంట్స్, నగలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, అవి వెండి బంగారం. ఈ రెండింటినీ కలిపిన పదం వెండి బంగారం. తర్వాత పదం సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు. సూర్యుడు అంటే సన్, చంద్రుడు అంటే మూన్. సూర్యుడు ఎప్పుడు మార్నింగ్ ఉదయిస్తాడు, ఉదయం ఉదయిస్తాడు. చంద్రుడు సాయంత్రం. సూర్యుడు చంద్రుడు ఈ రెండు కలిపిన పదాలని ఈ రెండు ఒకటే పదంలో రాయాలంటే సూర్య చంద్రులు. తర్వాత పదం సీత రాముడు. సీత రాముడు సీతారాములు ఎవరో తెలుసు కదా మనందరికీ, సీత రాముడు ఈ రెంటినీ కలిపి రాసిన పదాన్ని ఎలా రాయాలంటే సీతారాములు. సీత రాముడు సీత రాముడు సుఖం దుఃఖం ఈ రెండు కలిపిన పదాన్ని సుఖ దుఃఖాలు అని రాయాలి. సుఖం అంటే హ్యాపీనెస్, దుఃఖం అంటే సాడ్నెస్. సుఖం దుఃఖం ఈ రెండు కలిపి రాసిన పదాన్ని సుఖ దుఃఖాలు అంటాం. తర్వాత పదం శ్రద్ధ భక్తి. శ్రద్ధ భక్తి ఈ రెండు కలిపి రాసే పదాన్ని ఎలా రాయాలంటే శ్రద్ధాభక్తులు. శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్, భక్తి అంటే డివోషన్. శ్రద్ధ భక్తి ఈ రెండు కలిపిన పదాన్ని శ్రద్ధాభక్తులు.